हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज मनम ओक मंची हेल्थी रेसीपी चूद्दाम ई वीडियो लो। दानिकंटे मुंदुगा मीरु ना चैनल प्लीज सब्सक्राइब चेसी लाइक चेसी शेयर चेयंडी, अलागे पक्कन उन्न बेल आइकन प्रेस चेयंडी। नेनु ए वीडियोस पेट्टिना मीरु वेंटने चूडोच्चु। ई मनकी चाला हेल्थी रेसीपी अंडी, गोधुम पिंडी तो दोसलु वेसुकोच्चु। अदि एला चेयालो ई वीडियोलो ओकसारि चूडंडी। ముందుగా మనం బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మనకి ఇది ఈ దోసల పిండి కన్నా పలుచగా ఉండాలండి, వాటర్ ఎక్కువ పడుతుంది మనకి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీ రెసిపీ అండి, సింపుల్గా అయిపోతుంది. మనకి ఇడ్లీ పిండి కానీ దోసల పిండి ఏమీ లేనప్పుడు ఎప్పుడూ చేసే టిఫిన్లా కాకుండా ఇలాగ చేయండి. పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ లేదా టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో ఇలాగ విస్కర్ తోటి నేను మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్నాను. బాగా ఎక్కడ మనకి గడ్డల కింద లేకుండా మొత్తం అంతా కూడా బాగా పలుచగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఈజీగాని. ఒక మొత్తం అంతా కలుపుకుని ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి. అలాగే మనకి హెల్తీ రెసిపీ కాడని మనకి గోధుమ పిండి కాబట్టి మామూలుగా నైట్ టైమ్ మన డిన్నర్ లాగైనా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగానే వేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇలాగా బాగా పలుచగా ఉండాలి. ఇది మొత్తం అంతా కూడా ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ అయినా పర్వాలేదు, పక్కన పెట్టుకుందాం. పెట్టుకుని ఇలా దోసలాగా వేసుకోవాలి. లాస్ట్లో అందులో కొంచెం వంట సోడా వేసాను ఫ్రెండ్స్, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, ఏమనుకోద్దు. ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి, లేదంటే బేకింగ్ పౌడర్ అయినా పర్వాలేదు. మనకి ఇవి కలర్ కూడా చాలా బాగా వస్తాయండి. చూడండి దోసలు ఎలాగ వేసానో, చాలా బాగా వచ్చినాయి. చాలా ఈజీ ప్రాసెస్ కదని. అలాగే ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసాను కాబట్టి జీలకర్ర మీకు వద్దంటే కనుక అవాయిడ్ చేసేయచ్చు. మనకి ఇవి దోసల్లాగే చాలా పలుచగా వస్తాయి. అలాగే పైన 1 టేబుల్ స్పూన్ మనం ఆయిల్ కూడా వేసుకుని దోసలకు వేసుకున్నట్టు మనకి ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయి. మీరు బ్యాటర్ కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి పాన్కి అట్టలు రెక్కి అంటుపోతుంది. ఇలాగ పలుచగానే కలుపుకోవాలి. మనకి ఇది హెల్తీ రెసిపీ కూడా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దోసలు గోధుమ పిండి దోసలు చాలా హెల్తీ రెసిపీ కూడాని. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను ఏ వీడియోస్ పెట్టినా మీరు వెంటనే చూడొచ్చు. నేనైతే ఈరోజు ఇంట్లో పల్లీ చట్నీ చేశాను ఫ్రెండ్స్, దాంతో సర్వ్ చేసుకున్నాను. మీరు టమాటా చట్నీ కానీ లేదంటే కొబ్బరి చట్నీతో కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.